కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాధికారిణి శారదాకుమారి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగించారు. అలాగే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ఆలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల ప్రాంగణంలో కన్నుల పండుగగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. స్వామివార్లకు పవలింపు సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వలపులు కురియుడురా తీయని తలపులు విరియుడురా మదన బాలను రా మదన చిలుకలవలే గోర్వం కలవలెను చిలుకలవలే గోర్వం కలవలెను కలగొరగ పోచును చినుకుల దుప్పటి తడిసిన తలుపు తీయను నాధా నేను తలుపు తీయను నాధా మల్లెలు మొల్లలు మాలలు తెచ్చితి తలుపు తీయవే భామా నువ్వు తలుపు తీయవే భామా మలియను నాధా నేను తలుపు తీయను త్వరగా గనక తలుపు తీరిస్తే 4-3 రోజులు బట్టి త్రైలాన్యక దీక్షతో స్వామివారు బ్రహ్మోత్సవాలు చేసుకుని 5 రోజుల నుంచి కంట మీద గురుకు లేకుండా ఎంతో శ్రమకు ఓర్చి రాక్షస సంహారం చేసి అన్ని లోకాలు కాచి బ్రహ్మాది లోకాలకు వెళ్ళి జరగండి పవన్ గారు ఎటు జరగండి సార్.
నాన్నగారు పడి ఆ